స్థలాలు ఇవ్వడానికి కేంద్రం నుంచి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. కానీ నరేంద్ర మోడీ గారు 467 కోట్ల రూపాయలతోటి ఢిల్లీలో ఇల్లు కట్టుకున్నాడు. ఆయనకు భార్య వదిలేసింది, ఆయన తల్లి చనిపోయింది. ఒక్కడే వ్యక్తి, ఒక వ్యక్తికి 467 కోట్లతోటి ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఇంతమంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదా? ఇంతమంది పేదవాళ్ళకి ఇల్లు ఉండొద్దా? ఇది కదా ఆలోచించాల్సింది. అందుకనే మోడీ సర్కార్ ఇవాళ దుర్మార్గమైనటువంటి విధానాలు అమలు చేస్తుంది. దానికి వ్యతిరేకంగా సిపిఎం నికరమైనటువంటి పోరాటం నడుపుతున్నది. దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా ఐక్యమవుతున్నటువంటి పరిస్థితి చూశాం.